ఉంటే ఈ మూడు రోజుల్లో 26 టీఎంసీ తీసుకోగలుగుతామా? 44,000 తీసుకున్నా కూడా ఇట్ ఈస్ 4th టీఎంసీ లెక్కది. అంటే మూడు రోజులే కదా శుక్రవారానికి, ఈ రోజుకి. అంటే వాళ్ళ పైన రాసిన దానికి కింద రాసిన దానికే అక్కడే డిఫరెన్స్ ఉంది సార్. ఎందుకంటే నేను చూశాను, ఫ్రైడే స్టార్ట్ చెప్పిన తర్వాతే పోతిరెడ్డి బాబు స్టార్ట్ చేశారు అని. మళ్ళీ అక్కడే 26 టీఎంసీ నేను ఇంపోర్ట్ చేసుకున్నారు, 45 చేసుకుంటా. అంటే మూడు రోజుల్లో 26 అంటే అర్థం కాలేదు నాకు దానికి సంబంధించిన. ఎందుకంటే పెరిగేకుంది, ఆ హెడ్ పెరిగే ఇది పెరిగేకుంది, మనం ఎంతవరకు మనం మాక్సిమం లాగాల్సిన అంతవరకు లాగుతాం. తప్పకుండా ఈ ప్రభుత్వం రాయలసీమకి మాక్సిమం అందించే దాంట్లో. కొంతమంది చెప్పారు మళ్ళీ దాంట్లోనే మొత్తం సముద్రం పాలు వెళ్ళిపోతున్నాయి ఇక్కడని. ఈ రోజు ఒకసారి అడుగుతాను సార్, 44,000 అంటే దాదాపు 4 టీఎంసీని మనం రోజు మళ్లించుకునే కెపాసిటీ ఉంటే, రోజుకి 50-60 టీఎంసీ పైకి అంతా నిండి ఆల్మోస్ట్ నిండి బయటకు వెళ్తున్నప్పుడు, నువ్వు 50 టీఎంసీని తీసుకెళ్లి సముద్రంలో కాకుండా నువ్వు ఇటు తిప్పి మళ్లించలేము కదా. అది దాని కోర్స్ ఆఫ్ యాక్షన్ సముద్రంలో పోతుంది. అలాగే 2-3 రోజుల లోపలే మీరు చూస్తే గేట్లు ఎత్తిన శ్రీశైలం మేము 9వ తేదీ సాయంకాలం గేట్లు ఎత్తితే 12వ తేదీ పొద్దున్న కల్లా కూడా నాగార్జున సాగర్ ఎత్తాము. అంటే 2-3 రోజుల్లోనే దాదాపు నాగార్జున సాగర్ లో ఒక 80-90 టీఎంసీ ఇంపోర్ట్, దాదాపు ఆ సీజన్ లో 50-60 టీఎంసీ ఒక రోజునకి ఇంపోర్ట్ అయితే 4-5 రోజుల్లోనే మనకి అంత పెద్ద నిండే అవకాశం పరిస్థితి వస్తే, నువ్వు తీసుకువెళ్లేదు 4 టీఎంసీ అయితే కరో టీఎంసీ అంతా కూడా ఈ టాస్ట్ గో త్రూ ఫ్లడ్ లాగే కదా. ఒక విమర్శ రాజకీయాల్లో, ఎస్ మీ రాజకీయాలు మీరు చేయొచ్చు, మా రాజకీయాలు మేము చేస్తాం, ఎవరి రాజకీయాలు రాజకీయాలు చేయొచ్చు, కానీ రాజకీయాల్లో కూడా కనీసం అర్థం లేకుండా ఏమన్నా అంటే రివ్యూలు పెట్టలేదు. రివ్యూలు అంటే సార్ ఎలాగో నాకు అర్థం కావట్లేదు, వీళ్ళు మా పక్కన తిరుగుతున్నారా, మా కార్లో ఏమైనా ఉన్నారా, లేకపోతే మాతో ఉన్నారా, మేము పెట్టలేదని, మేము మాట్లాడలేదని, అధికారులకు మాట్లాడలేదని, లేకపోతే మా ఫోన్లు కానీ మా మొబైల్ కానీ ఏమన్నా మెసేజ్లు కానీ అంటే అర్థం కావట్లేదు నాకు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది సార్. ఒక ప్రభు కొందరు ఏమంటారంటే ఏం పని చేసినా చేయకపోయినా ఫస్ట్ మీడియా ముందు వచ్చి మాట్లాడి రచ్చ చేస్తారు. ఇందులో చూశాను నేను, నేను ఇంకా ప్రెస్ కూడా స్టార్ట్ చేయాల. ప్రశ్న అది 3:00 కన్నా నేను దాంట్లో ఏదైనా మాట్లాడొచ్చు, ఇదేం మాట్లాడతాదని లేదు బేసిక్ గా. కానీ నాకు 2:30 ఒక మెసేజ్ వచ్చేసింది, అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్ మీద 4:45 ఒక ప్రెస్ మీట్ అని. అంటే నేను ఇప్పుడు దాకా నాట్ నేను 10 సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద పదవుల్లో లేకపోయినా నేను 2 టైమ్స్ ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నాను, నాకు కూడా కొద్దిగా ఎంతో కొంత తెలుసు సార్. నేను ఏం మాట్లాడక ముందేనే అవతల వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఐ సీన్ దిస్ ద ఫస్ట్ టైం. అంటే వాళ్ళకి ఒక పర్మనెంట్ అజెండాతో వస్తారా లేకపోతే నాకేం తెలియదు సార్. బట్ ఎనీవే అది వాళ్ళకి దీనికి వదిలేస్తున్నాం సార్, దాని గురించి ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ కామెంట్స్. బట్ మేము చెప్పాల్సిన ఇది ఎందుకంటే ఊరికినే ప్రభుత్వం ఒకేసారి ఇచ్చింది కాదు సార్, కావాలంటే యూ కెన్ సీ ఆల్. ఎందుకంటే ఇది ఏది కూడా సార్ ఫ్లోస్ గానీ ఏదైనా కూడా ఒకరి చేతిలో ఉండవు సార్, ప్రతిదీ కూడా అకౌంటబిలిటీ, ప్రతిదీ కూడా ఏదైతే వచ్చే ఫ్లోస్ కూడా అంతా కూడా రికార్డెడ్. ప్రకాశం బ్యారేజ్ గేట్స్ దాదాపు మీరు తీసుకుంటే సార్ దాదాపు 14th నుంచే 148,000 అంటే మామూలుగా ముందు తీసుకుంటే ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ కెనాల్స్ కి వదిలే పక్కన పెడితే అవుట్ ఫ్లో తీసుకుంటే 14వ తేదీ నుంచి 148,000 వదిలేయటం మొదలు పెట్టాం సార్. నిజంగా అంత ఇంపోర్ట్ చేసుకోవాలంటే దాన్ని హోల్డ్ చేస్తాం కదా సార్. ఎవరైనా పులిచింతలు కానీ మీరు తీసుకున్నా కూడా అన్ని కూడా ఏంటంటే ఆ గ్యాప్ క్వశ్చన్ పెట్టి 6 సార్లు మేము 6 రోజుల పాటు 8 లక్షల క్యూసెక్స్ దాటినా మళ్ళీ ఒక చిన్న కరెక్షన్ అవుతలేదు సార్. మళ్ళీ తప్పని ఒక పదం మాట్లాడానుకో, మళ్ళీ కొంతమంది ఉన్నారు ఇప్పుడు మోడల్ సోషల్ మీడియాలో అనిల్ ఇది నేర్చుకోలేదు అది నేర్చుకోలేదు. సో 8 లక్షల క్యూసెక్స్ 6 టైమ్స్ దాటినా ఇట్ హాస్ ఓన్లీ రీచ్డ్ ఓన్లీ 1 డే ప్రకాశం బ్యారేజ్ నుంచి, అది పీక్ లో. కొరవంతా కూడా యావరేజ్ తీసుకుంటే ఇట్స్ ఓన్లీ 7,66,000 క్యూసెక్స్ మాత్రమే. ఇది రెగ్యులేట్ చేయకుండా మేము ఇంపోర్ట్ చేసి కానీ వదులుంటే 10 రాదా సార్? 8 లక్షల పైన శ్రీశైలం నుంచి వస్తుంటే 6 రోజుల పాటు 8 లక్షలు 6 రోజుల పాటు అంటే మీరు లెక్కేసుకున్నా కూడా సార్ 60 టీఎంసీ పర్ యావరేజ్ అంటే ఇంకా ఎక్కువ ఉంది. అంత ఆపరేషన్స్ ఇవన్నీ పోయినా కూడా మీరు 65 టీఎంసీ తీసుకున్నా 4 రోజుల నాగార్జున సాగర్ నిండద్ది, ఒకే ఒక్క రోజులో పులిచింతలు నిండద్ది. అవునా కదా సార్? మనకున్న టైం ఆఫ్ స్పాన్ తీసుకుంటే 9వ తేదీ నుంచి 15వ తేదీ లోపల ముందున్న పులిచింతలు ఉన్నది కింద. అండ్ నాగార్జున సాగర్ ఎప్పుడు లిఫ్ట్ చేశాను తెలుసా సార్?
మేము 11వ తేదీ నాగార్జున సాగర్ గేట్స్ ఎత్తినప్పుడు ఎత్తేటప్పటికి ఆ రోజు తెలంగాణ మంత్రితో కూడా అవసరమైతే ఫస్ట్ డే ముందే తీసుకుందాం అంటే ఆ రోజు ఈవినింగ్ కి క్రెస్ట్ కూడా రాలేదు. ఆ రోజు 5:38 కే ఉంది లెవెల్. బై నెక్స్ట్ మార్నింగ్ ఏదైతే 5:50 చేంజ్ వచ్చిందో ఆ రోజు మార్నింగ్ 7:30 కి దాదాపు 33 ఫీట్ గ్యాప్ లోనే నాగార్జున సాగర్ నుంచి వాటర్ వదిలేయడం జరిగింది. ఒకవేళ నిజంగా మేము ఒకరిని ముంచాలనుకోనుంటే ఇంకా పెరిగిన తర్వాత ఇంకొంచెం ఇంపౌండ్ అయిన తర్వాత ఓ 570కో అలా వదులుతాం కదా. ఇంకా 570 వదిలి ఇంకా నుంచి 8 లక్షలు వస్తే 8 లక్షలకు ఇదొక 2 లక్షలు జోడించి 10 లక్షలు వదులుతాం కదా. ఒక నుంచి ఉళ్ళు ముంచాలనుకుంటే మాట్లాడేటప్పుడు ప్రజల్ని ఏదో ఇది చేయాలని కాదు. ఈరోజు దేవుడి దయ వల్ల 2 డ్యామ్స్ నిండిని పులిచింతలు నింపుకోగలిగాం. ఇంకో 15 రోజుల పాటు మనకి ఫ్లడ్ అది 100,000 దాకా రిసీడ్ అయ్యేదాకా కూడా 15 రోజుల పాటు మనకు ఉంటుంది. ఈ 15 రోజుల పాటు మాక్సిమం మనం రాయలసీమకు ఎంత మరణించాలో మరణించుకునే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒకే రోజు పాటు 44,000 వచ్చిన రోజే చేయాలంటే కూడా దాని కెనాల్స్ స్ట్రెంగ్త్ బ్రీచెస్ అవి కూడా చూసుకోవాల్సిన పరిస్థితి అధికారుల యంత్రాంగం కూడా ఉంది. ఎందుకంటే ఒకేసారి పుష్ చేసినా కూడా కెనాల్ బ్రీచెస్ జరుగుతాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ పరిధిలో చూసుకుని స్లోగా ఏదైతే వాటర్ లెవెల్ పెరిగే కొంది పోతే చూసుకుని ఫుల్ కెపాసిటీ తీసుకుంటున్నాం. దయచేసి రాజకీయాలు ఇక్కడ చూస్తే ఇట్టని చెప్పి ఇక్కడ ప్రజల్ని రాయలసీమకి నీళ్ళని అందట్లేదు రాయలసీమ ప్రజల్ని ఒక ఎందుకంటే సార్ కామన్ మ్యాన్ ఎలా ఉంటాడు అంటే పక్కన నీళ్లు పోతుంటే నా కెనాల్కి రావట్లేదన్న బాధ ప్రతి రైతుకు ఉంటుంది యాజ్ ఎ కామన్ మ్యాన్ మనం కూడా. కానీ ఒక ఎండి నుంచి ఒక ఎండి దాకా రావాలి అంటే అది కెనాల్, ఇది మెయిన్ స్ట్రీము. కెనాల్లో నుంచి నువ్వు ఎంత దాని కెపాసిటీ ఒకవేళ 8,000 క్యూసెక్స్ 9,000 క్యూసెక్స్ అంటే 9,000 క్యూసెక్స్ మాత్రమే పంపించగలుగుతాం. కానీ ఒక టీఎంసీ సముద్రంలో ఒక 50 టీఎంసీ పోతుందని చెప్పి ఆ 50 టీఎంసీ తీసుకెళ్లి కెనాల్లో నింపలేము కదా సార్. దాని స్ట్రెంగ్త్ ని పట్టుకుని మనం పంపించగలుగుతాం. ఈ కెనాల్ ఈ మూల నుంచి ఆ మూల దాకా ఎలా అంటే కూడా ఇట్ టేక్స్ టైం. మధ్యలో కొంతమంది రైతాంగానికి సంబంధించి పంప్స్ పెట్టి లాగుతా ఉంటారు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇట్ ఇది మేము ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కాలంలో నీళ్లు పోతున్నప్పుడు జరిగే ప్రక్రియ ఇదన్నీ కూడా. ఇవన్నీ కూడా అధికారుల యంత్రాంగం పాపం వాళ్ళ పాటికి రెగ్యులేషన్ చేసుకుంటే ఇట్లాంటి విమర్శలు చేయడం వాళ్ళకే చెల్లింది. ఇది రాష్ట్ర ప్రజలకి తెలియచేయాలా. ఎవరు ఇల్లు ముంచరు, వాళ్ళ ఇల్లు వాళ్లే ముంచుకుంటారు. కానీ ఎవరు ఇల్లు ఒకరొచ్చి ముంచేది ఏమి ఉండదు. ఎవరైనా ఉంటే ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మునుగుతుంది. దానికి ఎవరు అతీతులు ఏం కాదు. దీనికి ఈయన ముంచాడు ఆయన ముంచాడు అని చెప్పడం అనేది వాళ్ళ దిగజారు రాజకీయాలకే నేను వదిలేస్తున్నాను. ప్లస్ మొత్తం కూడా అన్ని అందరు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారి యంత్రాంగం కలెక్టర్స్ అందరూ కూడా రీహాబ్లకు సంబంధించి రిలీఫ్ కి సంబంధించి మొత్తం అదే పనిలో ఉన్నారు. తప్పకుండా దానికి సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే ఇంకా కూడా కంప్లీట్ గా రిసీడ్ అయిన తర్వాత పూర్తిగా కూడా ఇది చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్. టీడీపీ ఉంది సార్, అన్ని కంప్లైంట్ చేస్తుంది. ఏం కంప్లైంట్ చేయదు మీరు చెప్పండి. టీడీపీ కంప్లైంట్ ఏముంది? ఇప్పుడే చెప్పారు కదా మా ఇల్లును ముంచను వదిలేశారని. సిడబ్ల్యూసీడీఏ మనకేం వార్నింగ్ ఇవ్వలేదా? కాదు సార్, వీళ్ళు చెప్పారు. ఎక్కడైనా ఉందా సిడబ్ల్యూసీడీ? ఈరోజు ఒకటి సార్, మీరే చూస్తున్నారు. ఒక నోట్ గాని ఒక ఇది గాని మాకు రాగానే గంటలోకల్లా మీకే ఉంటున్నాయి కదా. మా అందరికన్నా ముందు మీకు తెలుసోలేదు. ఈ డిపార్ట్మెంట్ కి పలానా దగ్గర నుంచి ఒక లెటర్ మా దగ్గరకు వచ్చింది అనుకోండి, ఆ కన్సర్న్ మా మినిస్టర్లకు వచ్చేకన్నా మీకే ముందు వస్తున్నాయి. ఎందుకంటే మాకు తెలిసే లోపల మీరే మమ్మల్ని అడుగుతున్నారు ఆ ఏం సార్ ఇలా వచ్చిందంట కదా అని. అవునా కాదా సార్? అవునా కాదా? అట్లాంటిది వాళ్ళకి మమ్మల్ని కన్సర్న్ చేసి ఇన్ని చేసినప్పుడు పాపం 10 రోజులు ఇంతమందికి ఒక తెలుగుదేశం పార్టీ దేవినేని ఉమా గారికి లేకపోతే ఇంకొకరికి మాత్రమే ఇచ్చారు ఇన్ఫర్మేషన్. ఇంతమంది పత్రికా విలేకరులకు ఇంతమంది మీద ఇంతమంది ఉన్న వాళ్ళకి 10 రోజుల పాటు మీకు తెలియలేదంటే దాన్ని బట్టి అర్థమవుతుంది సార్. ఎందుకంటే ఇట్ ఈస్ నథింగ్. దాదాపు అప్రాక్స్ 200 పైన ఉంది సార్. ఇంకా పర్ఫెక్ట్ గా అంతే సార్. ప్రకాశం బ్యారేజ్ని క్రాస్ చేసింది 270 దాకా ఉంది సార్. అంటే మేబీ ఇక కరెక్ట్ ప్లస్ సార్, మేము మళ్ళీ దానికి కూడా కరెక్ట్ గా ఫిగర్ చెప్పలేదు అని ఇలాని మళ్ళీ కొంతమంది పాపం చాలా మంది బయట కాసుకుంటారు మనం దాటంగానే వాళ్ళ బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా సార్. మేబీ అప్రాక్సిమేట్లీ 250 పైన 270 పైన దాకే ఉంది సార్.
స్టోరేజ్ చేయగలం సార్? ఆల్మోస్ట్ రాయలసీమకి అప్రాక్సిమేట్ గా కూడా దాదాపు 35 TMC దాకా మరలించడం జరిగింది సార్. యూ కెన్ అంటే ప్లస్ ఆర్ మైనస్ దీంట్లో ఆల్మోస్ట్ సార్. ఈరోజు డీజీపీ గారు కూడా చెప్పారు కదా సార్, అంతే దానికి సార్. సార్ అది ఎవరి ఇష్టం వాళ్ళది, దే కెన్ గో టు కోర్ట్, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మేము దాని మీద ఎందుకంటే సార్ దాని గురించి ఎక్కువ మాట్లాడటం కూడా ఎందుకంటే వీ హ్యావ్ మోర్ ఇష్యూస్ సార్. డ్రోన్ ఇష్యూ కాదు, మళ్ళీ కొంతమంది దాని మీద ఆ డ్రోనే ఉంది. ఆ డ్రోన్ అనేది ఎవరి ఒక 10 పనులు ఉంటాయి సార్, మాకు 10 కాదు 100 ఉంటాయి సార్. రీహాబ్స్ ఉంటుంది, రిలీఫ్ ఉంటుంది అంటారు, దాంట్లో అది ఒకటి మొత్తం తీయండి సార్. ఎందుకంటే రేపు మొత్తం కమిషనర్ అదే కార్పొరేషన్ కానీ కరగట్ట కానీ అంతా కూడా ఎట్లా అయిందని చెప్పే దాంట్లో చూసుకోమని చెప్పి చెప్తారు. అది దట్ ఈస్ వన్ పాయింట్. అది 100 పనుల్లో అదొక పని, కానీ ఎలాగైపోయిందంటే అదే పని 100 పాయింట్లాగుంది. ఎందుకంటే దాని గురించి మేము ఎంత తక్కువ మాట్లాడినా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అవసరం అది కాబట్టి, వాళ్ళకి అది తప్ప ఇంకో ఇష్యూ లేదు కాబట్టి దే కెన్ టాక్ దాని గురించి. మేము సార్ సార్ నేను ఒకటి చెప్తాను సార్, సీఎం గారు యాజ్ పర్ షెడ్యూల్ సీఎం గారు వెళ్ళటం జరిగింది. అయిన తర్వాత ఇక్కడ పెరిగిన తర్వాత ఈజ్ డే టు డే ఇన్ కాంటాక్ట్ విత్ ఆల్ మినిస్టర్స్, అందరూ చీఫ్ సెక్రటరీల దగ్గర అందరితో కూడా మానిటర్ చేస్తున్నాడు. అన్ని రిలీఫ్ మెజర్స్ దగ్గర నుంచి అంతా కూడా బాగున్నారు సార్. పాపం ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ దగ్గర రాకముందు హైదరాబాద్ పోయినట్టున్నాడు కదా సార్, ఇక్కడే ఉన్నట్టున్నాడు కదా ముందు రోజు సార్, ఇక్కడే ఉన్నట్టున్నాడు. 2 రోజులు కనీసం మామూలుగా ప్రెస్ ముందుకు వచ్చి బాగా మాట్లాడుతుంటాడు కదా ఆయన, పొద్దున్న లేస్తే చెయ్యికేగా నోరు కాదు సార్, చెయ్యి కట్టు కడితే నోరు బాగానే ఉంది కదా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడేదానికి. చెయ్యగా దెబ్బతగిలింది, నోరు కాదు కదా. అంటే సార్ ఇట్స్ నాట్ ఇది, ఎందుకంటే ఆయన వారం 10 రోజులు అయిపోయింది ట్వీట్లోనేను ఆడాడే ఉంటున్నారు కానీ చిట్చాట్లో ఉన్నట్టున్నారు కానీ ఇంత జరిగినప్పుడు కనీసం బయటకు వచ్చి మాట్లాడొచ్చు కదా ఆయన. సరే అది ఆయన ఇష్యూ సార్, మాకెందుకు సార్. ఇట్ ఈస్ హిస్ పర్సనల్ ఇష్యూస్, వి డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ ఇట్ అండ్ వి డోంట్ వాంట్ టు టాక్ ఆన్ ఇట్ సార్. అది పర్సనల్ సార్. డ్యామేజ్ అంటే తీసుకుంటే సార్, అంటే ఇట్ ఈస్ జస్ట్ ప్రిలిమినరీ. గుంటూరుకు వచ్చి 53 విలేజెస్ సార్, 14 మండలాలు, దాదాపు 12 విలేజెస్ ఏదో ఇనండేటెడ్ గుంటూరులో 3800 దాకా ఇదయ్యారు సార్. వ్యవసాయం ప్లస్ హార్టికల్చర్ 5200 2000 6000 ఇది గుంటూరుకి సార్ కృష్ణా దర్శనం. తర్వాత 81 బోట్లు ఏదో పోయినట్టు 185 సార్. రిలీఫ్ ఆపరేషన్స్ లో అన్ని కూడా జరుగుతున్నాయి సార్. కృష్ణా వచ్చే తలకే 46 విలేజెస్ లో సార్ 33 విలేజెస్ ఇనండేటెడ్ లో 16000 మంది దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు సార్. అగ్రికల్చర్ వచ్చి 4300 హెక్టార్స్ అండ్ 4876 హార్టికల్చర్లు సార్. సెరికల్చర్ కూడా 33, 165 హౌసెస్ డ్యామేజ్ పక్క అని, ఇంకా పార్షలీ డ్యామేజ్ అన్ని కూడా ఉన్నాయి సార్. 5000 చిల్లర ఇల్లు మరూన్ అయినట్టు. ఇది వచ్చి కృష్ణా జిల్లా సార్. 13490 మంది ఇవాక్యుయేట్ చేశారు, 31 బోట్లు డిప్లాయ్ చేసినట్టు జరిగింది సార్. సో ఇవన్నీ రఫ్లీ సార్ ఉన్నాయి సార్, ఉన్నారు ఇంకా కూడా ఉన్నారు. ఎందుకంటే ఇంకా వాటర్ అనేది ఇంకా 4 లాక్స్ లో ఉంది కాబట్టి సార్, ఇంకా ఇళ్లలో అంతా కూడా ముఖ్యంగా ఈ ప్రాంతంలో కార్పొరేషన్ లిమిట్స్ లో. దిస్ ఇస్ ఓన్లీ రఫ్ సార్, ఇంకా అయిపోయిన తర్వాత కూడా కంప్లీట్ పిక్చర్ అనేది వస్తుంది. ఇట్ ఇస్ రఫ్లీ ఎస్టిమేటెడ్. మళ్ళీ దాంట్లో కూడా ఒత్తులు కొవ్వొత్తులు ఎత్తుకుంటుంటారు కదా. సార్ సార్ ఫస్ట్ మొత్తం కూడా నింపుతూ ఉన్నాం సార్. ఫస్ట్ రాయల్ అనంతపూర్లో కూడా వీఆర్ లుకింగ్ ఆఫ్టర్ డ్రింకింగ్ వాటర్ అనేది ఫస్ట్ తక్షణమే ఇబ్బంది లేకుండా చూడాలనేది మా ఒక ప్రయత్నం సార్. వీఆర్ ప్లానింగ్ దట్ 140 ట్యాంక్స్ టు బీ ఫిల్డ్ అనేది ఒక ఇది, ఎందుకంటే హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి పోయేదానికి టేక్స్ టైమ్ సార్. కెపాసిటీ ఆఫ్ కెనాల్ ఇస్ వెరీ స్లో, చిన్నది కాబట్టి. అలాగే దాదాపు కొంతమంది కూడా అన్నారు సార్ ఇందాక, అదే ఇందాక పేపర్లు చెప్పినట్టు శుక్రవారమే స్టార్ట్ చేశాను. శుక్రవారం స్టార్ట్ చేస్తే మా నెల్లూరు సంవత్సరాలకే నాకు తెలిసి ఒక 5-6 రోజుల క్రితమే చేరింది సార్. 5-6 రోజులు 4-5 రోజుల క్రితమే చేరింది. అంటే 4-5 రోజులు సంవత్సరాలకు చేరాలంటే 10 రోజుల ముందు ఆపరేట్ చేస్తే కానీ అక్కడ మా సంవత్సరాలకు చేరదు. ఎందుకంటే ట్రావెలింగ్ టైం ఇట్ టేక్స్ అప్రాక్సిమేట్లీ రఫ్లీ 10 డేస్ మేబీ సార్. అంటే మేము 10 రోజుల ముందు ఆపరేట్ చేసి ఉంటే ఇంకా సోమశిలకు చేరుతుంది. శుక్రవారం స్టార్ట్ చేసి ఉంటే సోమశిల చేరదు, వెలుగోడు పెరుగుతూ గోరుకోళ్ళు పెరగదు కదా.
దానికి ఒక టైం ఉంటుంది సార్. కన్నీ సార్ అన్ని కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాము. ఇంకొక అవుకు కూడా నిన్న ఇప్పుడు ఇట్ స్టార్టెడ్ ఇంపౌండింగ్ సార్. అయిపోగానే గండికోటకి మొత్తం కూడా కడపలో కర్నూలు అండ్ అనంతపురంకి సంబంధించి కూడా సార్ పూర్తిగా కూడా ఎవరు దిగులుపడాల్సిన అవసరం లేదు సార్. మేము ఆ కేర్ తీసుకుంటున్నాం. ప్రతి డ్రాప్ ను కూడా నీట్ గానే ఇబ్బంది లేకుండా రైతాంగానికి అలాగే తాగునీరుకి ముఖ్యంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే ప్రక్రియ చేస్తున్నాం సార్. సార్ ఇప్పుడు వెలుగోడు ఐ థింక్స్ 12 ఉంది కదా సార్, 12 ఎంత ఉంది చేంజ్ అది, తర్వాత గోర్కల్లు ఐ థింక్ 7 ఉన్నట్టుంది, 7 చేంజ్ సంథింగ్ సార్. అక్కడి నుంచి అవుకు కూడా రీచ్ అయింది, ఇట్ స్టార్టెడ్ ఇంపోర్టింగ్ సార్ మెయిన్ గా. ఇది అవుకు నుంచి ఒక 2 నుంచి దాన్ని చూస్తే గండికోట కూడా వెళ్తుంది సార్ అండ్ సోమశిల కూడా చేరింది సార్ ఆల్మోస్ట్ నా. సోమశిల రేపటి నుంచి మేబీ 1 చేంజ్, టీఎంసీ సోమశిల కూడా ఇంపోర్ట్ అవుతుంది, అంటే అవుతా ఉంది ఇప్పుడు కూడా బట్ ఇట్ గోస్ టు ఆ లెవెల్ అవుతుంది సార్. సో పూర్తిగా సార్ 15 రోజుల్లో 4 టీఎంసీ తీసుకెళ్లి మీరు ఒక 150 టీఎంసీ నింపాలంటే జరుగుతుందా సార్? ఇట్ బీ రియలిస్టిక్. ఎందుకంటే ఇప్పుడు 44,000 సార్, 44,000 కొడుతున్నాం సార్, 3 రోజులు చేస్తున్నాం సార్. ఎందుకంటే సార్ ఇంకొకటి ఉంది, వెలుగోడుని గోరుకలుని నింపిన తర్వాత సార్ 44,000 యూ కాంట్ పుష్, 1,000 అటు ఇటు. ఎందుకంటే దాంట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది సార్, క్రష్ దాటిన తర్వాత ఇంపౌండ్మెంట్ అనేది 44,000 కూడా యూ కాంట్ పుష్ సార్. అది దట్ ఈస్ రియలిస్టిక్ పిక్చర్. 44,000 మనం తీసుకోగలిగినప్పటికీ కూడా వన్స్ వెలుగోడు రిజర్వాయర్ కి సంబంధించి హైయెస్ట్ కి వెళ్తున్నప్పుడు కూడా మనకి ఏం జరుగుతుందంటే మనోడు కిందకు వదిలిన తర్వాత కూడా ఆ 44,000 అనే దగ్గర మనకి ఒకరోజు అటు ఇటు అంటే ఆ తగ్గటం పెరగడం అనేది జరుగుతుంది సార్ అది. బట్ వీఆర్ యూజింగ్ టు ఫుల్ కెపాసిటీ సార్, మొత్తం కెపాసిటీకి సంబంధించి పూర్తిగా ఎక్కడ కూడా చిన్న చిన్న ఇన్ని కూడా అన్ని కూడా చూసుకుంటూ ఇబ్బంది లేకుండా పుష్ చేస్తున్నప్పుడు బ్రిడ్జెస్ లేకుండా అన్ని కూడా చూసుకుంటాం. నేను ఇప్పుడే చెప్పాను సార్, మీరు చెప్పినట్టు 3 ఉంటే 26 టీఎంసీ ఎట్ట పంపిస్తారు మీరు? ముందు రోజు కాకుండా రోజుకి 4 టీఎంసీ మీరు చెప్పినట్టే, 26 టీఎంసీ కూడా మీరు చెప్పినట్టు వేసుకుందాం, వాళ్ళ పేపర్లు వేసినట్టే అలొకేషన్ కూడా 8 రోజులు ముందు కొట్టుండాలిగా. ఫుల్ కెపాసిటీ సార్ నేను చెప్పేది, ఫుల్ కెపాసిటీ 44,000 4 టీఎంసీ. మీరు చెప్పినట్టే 26 టీఎంసీ వేసుకుందాం, అలా కూడా 8 ఆల్మోస్ట్ 7 అంటే మీరు చెప్తుంది 2-3 అంటే ఫుల్ కెపాసిటీ 7 నుంచి మేము నడుపుతున్నా కూడా మీరు చెప్పిన లెక్క ప్రకారమే 26. నాకు తెలిసి వి హావ్ ఆల్మోస్ట్ 36-37 టీఎంసీ దాకా వెళ్ళున్నాం. 1-2 రఫ్లీ సార్ నేను అదే చెప్పాను, యూ కెన్ కరెక్ట్ మీ సార్, అందుకే చెప్పాను యూ కెన్ కరెక్ట్ మీ. ఎందుకంటే యాజ్ పర్ డేటా ఒకటే అంటూ కరెక్ట్ చేయొచ్చు సార్. ఎందుకంటే సార్ దేర్ ఆర్ సమ్ పొలిటికల్ ఇష్యూస్ కాన్ బి డిస్క్లోజ్ కదా సార్, బట్ వీఆర్ యూజింగ్ అప్ టు ఫుల్ కెపాసిటీ సార్. అది చెప్పాం కదా సార్, వాళ్ళకున్న అభ్యంతరాలు మన మీటింగ్ లో చెప్పారని మేము చెప్పాం. వాళ్ళకున్న అభ్యంతరాలు కాస్ట్ ఎస్కలేషన్ అవ్వకూడదు, టైం అవ్వకూడదని, దానికి సంబంధించి వీఆర్ గ్యారంటీ దట్ కాస్ట్ ఎస్కలేషన్ అనేది అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే రివర్స్ టెండరింగ్ లో వీఆర్ గాన్ విత్ ద బేస్ ప్రైస్, దాంట్లో ప్లస్ అనేది అసలు లేదు. సో కాస్ట్ ఎస్కలేషన్ జరగదు. వన్స్ సెప్టెంబర్ 23 ఓపెన్స్ నవంబర్ 1 కల్లా ఖచ్చితంగా వీ గోన్ స్టాప్ ది వర్క్. ఎక్కడి నుంచి ఇంటిమేటెడ్ అంతే, వీఆర్ గోయింగ్ ఫర్ టెండర్ సార్. పీపీఎల్ చెప్పినా కూడా వీఆర్ గోయింగ్ ఫర్ ద టెండర్ సార్, అంతే. అంత మెన్షన్ ఇంకేం లేదు సార్. ఒకటి సార్, ఎవరు పార్టీగా చెప్పినా కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము రాజకీయాల్లో విమర్శలు చేయాలంటే ఇంకా చాలా చాలా చేసుకోవచ్చు, కానీ వాళ్ళు ఏదైతే మా మీద మేమేదో నింపేసాం ఒకేసారి ప్రజలకు తెలియాల్సింది కాబట్టి మేము క్లియర్ గా మేము చెప్పదలుచుకుని మేము చెప్పాం సార్. దిస్ ఇస్ వాట్. ఒకటి మీకు కావాలంటే మీరు ఇది కూడా తీసుకోవచ్చు సార్, ఏ లెవెల్ నుంచి ఎంత పోతిరెడ్డి పాడులోంచి డ్రా చేసుకోవచ్చు అంటే ఎంత లెవెల్ అంటే ఫీట్ బై ఫీట్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంది సార్. వాళ్ళు చెప్పినట్టు ఒకవేళ 864 అయితే వీ కెన్ ఓన్లీ డ్రా 17,000 సార్. అది క్లియర్ గా విల్ కమ్ అవన్నీ మళ్ళీ వస్తామన్నా
సార్ ఏం స్పందించాలి దాని మీద? మేమిచ్చిన విజువల్స్ ఏమన్నా సార్, వాళ్ళ ఇల్లు 3D కెమెరాల్లో మేము డ్రోన్ తీయక ముందే బయట తిరుగుతున్నాయి కదా. ఇంకా సార్ రాజకీయాలు ఇంతలా వరదలు వచ్చినాయి, ఇంత నీళ్లు ఉన్నాయి, కొంతమంది కొంత ఇబ్బంది ఉంది, ప్లస్ ఒక పక్క సంతోషం ఉంది, రెండు ఉన్నప్పుడు ఇదంతా పక్కదోవ పట్టించుకొని చంద్రబాబు నాయుడు గారికి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.